Vijayawada Nakili Police La Dopidiki Adu Adupule Kunda Potandi. Onti Miduna Abharanalu, Nagadu, Jagrata Gaunchkoval and Cheptaru. Tamu Police Silmani, Yerialo Dongala Beda the Yekundani Namisaru. Tira Viluvaina Vastulu Baitak Pises Arki, Vatini Andukoni, Uda Istunaru. Nagaranlo, Pedda Pulipakalo, Ontari Gauntuna, Mahila Intiki, Police Uniform to Veli, Tamu Police Silman Cheparu. Avenu Matalo Dinchi, Kurchilo Katesi, Dopidiki Palpadaru. ఆ ఘటన మరువకముందే బందర్ రోడ్లో షాపింగ్ ముగించుకుని వెళ్తున్న ఓ మహిళను వెంబడించిన దుండగులు తాము పోలీసులమని చెప్పి ఒంటి మీదున్న నగలు భద్రపరచుకోవాలని చెప్పారు. వాటిని తీయగానే కాజేసి పరారయ్యారు. మరోవైపు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు నగరంలోని ఓ హోటల్లో పేకాట ఆడుతున్న వారి సమాచారం సేకరించి సివిల్ పోలీసులమంటూ వారిని బెదిరించి వసూళ్లకు పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసుల పేరు చెప్పి దోపిడీలకు పాల్పడుతున్న వరుస ఘటనపై విజయవాడ వాసులు భయపడుతున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానం వస్తే వెంటనే 100కు కాల్ చేయాలని సూచిస్తున్నారు. Vijayawadalo Nakili Policeula Bhayam Perigipotundi. Policeula Peru Cheppi Nagadu Abharanalu Dongalistunna Ghatanalu Ekkuvutundadanto Policeulu Ee Vishayampai Focus Pettaru. Marinta Samacharam Maa Pratinidhi Prasad Vijayawada Nunchi Andistaru. Vijayawada Nagaramlo Dongalu Oka Kotta Pandanni Enchukunnaru. కొంతమంది నేరస్తులు పోలీసులు అని చెప్పేసి కూడా విజయవాడ నగరంలో ఎవరైతే అమాయక ప్రజల్ని కొంతమంది మోసం చేస్తూ దోచుకున్న నగరంలో చోటు చేసుకుంటున్న ఇటువంటి పరిణామాలే మనతో మాట్లాడేందుకు డీసీపీ గజరావు భూపాల్ మనతో ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నా. సార్, చెప్పండి, అసలు మెయిన్ నగరంలో చూసుకుంటే ఇటీవల కాలంలో పోలీసులు అని చెప్పేసి కొంతమంది నేరస్తులు అంటే దొంగలు ఎవరైతే ఉన్నారో కొంతమంది అమాయకులను టార్గెట్గా చేసి దోచుకుంటున్నారు. అసలు ఏంటి, అసలు నగరంలో ఎందుకని కొర పోలీస్ నిఘా ఎందుకు కొరవడింది? పోలీసులు అనేది చెప్పుకునే స్థాయికి నేరస్తులు ఏదంటే అసలు దీని అంతా ఎలా చూడొచ్చు? ఈ మధ్యకాలంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. మనకి పెద్దపుల్లిపాకులో ఒక పెద్ద ఆవిడని ఇంట్లో పోలీసు అని చెప్పి మేము ఇక్కడ పెట్రోలింగ్కి వచ్చామని చెప్పి మంచినీళ్ళు అడిగి లోపలికి వెళ్ళి వారి అమ్మాయి దగ్గర ఉంగరాలు నగలు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ మాచవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మొన్న ఒక కేసు, అటెన్షన్ డైవర్షన్ కేసు అది. పోలీసులు అని చెప్పి జాగ్రత్తగా మీ నగలు జాగ్రత్తగా పెట్టుకోండి, మెడలో వేసుకోవద్దు అని చెప్పి సంచిలో పెట్టుకోండి అని చెప్పి ఆవిడ చేత తీసి ఇతను పెట్టినట్టు పెట్టి ఒక కేసు నమోదైంది. అలాగే ఎక్సైజ్ కానిస్టేబుల్స్ కూడా ఒక కేసు నమోదైంది. ఇది ఒక కొత్త రకం పంత, కొంతమంది దొంగలు అవలంబిస్తున్నారు. ఇది ముఖ్యంగా మనకి మొన్న మాచవరంలో జరిగిన కేసులో మనకి పక్క ఆధారాలు ఉన్నాయి, దాన్ని ట్రాక్ చేస్తున్నాము. వీళ్ళు అదే రోజున సాయంత్రం ఒక వేరే చోట్ల కూడా ఇలాంటి కేసే పక్క వెస్ట్ గోదావరిలో అయింది, అలాగే రాజమండ్రిలో కూడా అయింది. మనం ఆ టైం చూసుకున్నట్టయితే ఇక్కడి నుంచి వాళ్ళు ఏదో వెహికల్లో వెళ్ళి వెస్ట్ గోదావరి రాజమండ్రిలో కూడా చేసినట్టు మనకి తెలుస్తుంది. వాళ్ళు పక్క ఆధారాలు ఉన్నాయి, వాళ్ళని ట్రాక్ చేసి త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక యూనిఫామ్ ధరించి వెళ్ళి ఒక ఓల్డ్ పెద్ద ఆవిడని కూడా వెళ్ళి మేము పోలీసులు ఇక్కడ పెట్రోలింగ్కి వచ్చాం, మీకు ఎటువంటి భయం అని చెప్పేసి అక్కడ ఉన్న దోచుకున్న భయం అయితే కనిపిస్తుంది. అంటే ఎలా చూడొచ్చంట? పోలీస్ యూనిఫాము పోలీస్ ఆఫీసర్స్ వేసుకునే పద్ధతి, బయట వాళ్ళు వేసుకునే పద్ధతి కూడా కొంచెం తెలిసిపోతుందండి. వాళ్ళకి ఎలా యూనిఫామ్ వేసుకోవాలనేది వేరే వాళ్ళు వేసుకుంటే మనం తెలిగ్గా పసిగట్టచ్చు, అది పెద్ద కష్టమేం కాదు, వాళ్ళు అనుమానం రావచ్చు. కాకపోతే అది రాత్రిపూట జరిగింది, అదొకటి. ఈ నిన్న మాచవరంలో జరిగింది, మధ్యాహ్నం జరిగింది, వాళ్ళు యూనిఫామ్లు లేరు. అనుమానం ఉంటే వెంటనే 100 కానీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ వెంటనే తెలియజేయమని ప్రజలందరికీ విజ్ఞప్తి. అయితే డిపార్ట్మెంట్ పరంగా మీరు ప్రజలకు ఎటువంటి సలహాలు ఇవ్వబోతున్నారు? ప్రజలు తప్పకుండా ముందుకొచ్చి పోలీస్కి సహకరిస్తే మనం ఇంకా పటిష్టంగా ఈ కార్యక్రమాలన్నీ చేయొచ్చండి. దొంగలు పట్టుకోవడంలో కానీ మీకు ముఖ్యంగా ఇటువంటి అనుమానాస్పదంగా ఏమన్నా ఎవరన్నా కనపడినా, మీకు వారు ఎవరైనా బిహేవియర్లో అనుమానంగా ఉన్నా వెంటనే 100 కానీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే మీకు తెలిసిన ఎవరైనా పోలీస్ ఆఫీసర్ ఉన్నా వాళ్ళకి వెంటనే తెలియచేయండి. ప్రజల సహకారంతో మనం ఇంకా పటిష్టంగా పోలీసింగ్ చేయొచ్చు. ప్రజలు మాత్రం అప్రమత్తం ఉండాలి, పోలీసులు మనం చెప్పినంత మాత్రాన నమ్మకుండా వారిని నిలదీసి మీ దగ్గర ఐడెంటిటీ కార్డు అయితే అడగాలి, లేదు ఐడెంటి కార్డు చూడని చూపని సమక్షంలో వెంటనే స్థానిక పోలీసులకు కానీ 100 కానీ కాల్ చేసి వివరాలు తెలియజేస్తే వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి కూడా వారు ఎటువంటి మోసపోకుండా అక్కడ ఉన్నటువంటి బాధలపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి డీసీపీ గజరావు భూపాల్ గడిచిన పరిస్థితి. ఇదే కన్న పరిస్థితి, వీడిన చందుతో ప్రసాద్, టీవీ5 న్యూస్, విజయవాడ.